దళపతి విజయ్ కొత్త చిత్రమే ది గోడ్ బాక్స్ ఆఫీస్ వసూలు టాక్తో సంబంధం లేకుండా రాబడుతుందంటే అవునని చెప్పాలి, కానీ డే టూ పరిస్థితి మాత్రం అలా లేదు. డే వన్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రహ్మాండంగా ఓపెన్ అయిన ఈ చిత్రం డే టూ పరిస్థితి వసూలు ఎంతో తెలుసుకుందామా పదండి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో అందరికీ చేరాలంటే లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి భయ్య. విజయ్ గోట్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో భారీ టార్గెట్తో బరిలోకి దించారు. 21 కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్ అంటే మామూలు మ్యాటర్ కాదని చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవన్ నైజంలో 1 లక్ష షేర్ను, సీడెడ్లో 34 లక్షలు, ఆంధ్రాలో 88 లక్షలు, టోటల్గా చూసుకుంటే దేవన్ తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల 23 లక్షల షేర్ అయితే వచ్చింది. దేవన్ టార్గెట్ దృష్ట్యా ఇవి చాలా తక్కువ వసూలని చెప్పాలి. డే టూకి వచ్చేసరికి మరింత డ్రాప్ అయింది. ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాలు ఆక్యుపెన్సీ ఆధారంగా చూసుకుంటే 1 కోటి 50 లక్షల షేర్ అయితే రిపోర్ట్ అయింది. డే టూ బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్గా హోల్డ్ చేసింది, కానీ టార్గెట్ అయితే చాలా పెద్దదిగా ఉంది. 2 రోజుల్లో 21 కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్ గాను 2 తెలుగు రాష్ట్రాల వరకు 3 కోట్ల 78 లక్షల షేర్ అయితే అందుకోవడం జరిగింది. సినిమా మరింత జోరునైతే చూపించాలి. దేవన్ బ్రహ్మాండంగా హోల్డ్ చేస్తుంది అనుకుంటే తెలుగు రాష్ట్రాల వరకు నైట్ షోలకు వచ్చేసరికి భారీగా డ్రాప్ అయిందట. ఇక దేవన్ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 104 కోట్ల 75 లక్షల గ్రాస్తో దేవన్ బ్రహ్మాండంగా పూర్తి చేసుకోగా 52 కోట్ల వరకు షేర్ అయితే వచ్చింది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇవి గొప్ప వసూలే. తమిళనాడులో వావర్సెస్లో డే టూ కూడా స్ట్రాంగ్గా వసూలైతే వస్తున్నాయి. డే టూ బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలు తప్పిస్తే మిగతా చోట్ల అన్ని చోట్ల కూడా సినిమా బాగానే వసూలైతే రాబట్టుకుంటుంది. అందుకని డే టూ ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల వరకు గ్రాస్ అయితే కన్ఫర్మ్ అయింది. 29 కోట్ల 50 లక్షల వరకు గ్రాస్ను డే టూ బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందని సమాచారం. నైట్ షో గ్రోత్ బాగుంటే ఈ లెక్క కాస్త పెరిగే ఛాన్స్ కూడా ఉందని చెబుతున్నారు. 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 385 కోట్ల గ్రాస్ టార్గెట్ గాను 164 కోట్ల 75 లక్షల గ్రాస్ అయితే రికవరీ అయింది. 185 కోట్ల షేర్ టార్గెట్లో 81 కోట్ల 50 లక్షల షేర్ అయితే రికవరీ జరిగింది. తెలుగు రాష్ట్రాల పరిస్థితి కష్టంగా ఉంది, కానీ మిగతా చోట్ల మాత్రం ఇట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వసూలుపై మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. ఇలాంటి లేటెస్ట్ ఫిల్మీ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ మీ వరకు త్వరగా రావాలంటే తెలుగు సినీస్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.